హాయ్ అందరికీ, అందరికీ నా నమస్కారములు. వెల్కమ్ టు మై ఛానల్, ఇట్స్ రితిక. ఈరోజు ధాబా స్టైల్లో హరియాలి గ్రీన్ చికెన్ రెసిపీ ఏ విధంగా ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ముక్క చెదరకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా 3/4 కేజీ చికెన్ని తీసుకొని ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి. 1/2 టేబుల్ స్పూను సాల్ట్ని వేసుకొని ఒకసారి మొత్తము నిమ్మరసము ఉప్పు కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు ఉల్లిపాయలను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి కొంచెము దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి. 5 యాలకులు వేసుకోవాలి. 1 స్టార్ పువ్వు. 8 లవంగాలు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని 1 కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిలు 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. 3/4 కేజీ చికెన్కి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూను సాజీరా, కొంచెము బిర్యానీ పువ్వు, 3 బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఫస్ట్ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇదే మిక్సీ జార్లోకి 1 పిరికెడంత కొత్తిమీర ఆకులు, 1 కప్పు పచ్చిమిర్చి, 1/2 కప్పు క్యాప్సికం ముక్కలు, కొన్ని పుదీనా ఆకులు వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మూత తీసి ఈ ఉల్లిపాయ దగ్గరికి వచ్చాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ముందు మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ ముక్కలను ఇందులోకి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఉల్లిపాయ పేస్ట్ అంతా ముక్కలకు పట్టేటట్లుగా మొత్తము ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా మొత్తము ఈవెన్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఈ విధంగా ఉడికిన చికెన్ని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటరే ఈ విధంగా బయటకు వస్తుంది. ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడరు, 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఇలా ఈ 3 పౌడర్లు వేసి
ఒకసారి కలుపుకోవాలి. మొత్తము ధనియాల పౌడరు గరం మసాలా వేసినాక మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్న స్టేజ్లో ఈ కర్రీలో లవంగాల పౌడరు 1 టేబుల్ స్పూన్ వరకు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెను కర్రీ అనేది రెడీ అయినట్లే. మరొకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఈ హరియాలి గ్రీన్ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలి. అంతేనండి, ఈ హరియాలి చికెన్ ముక్క ఏమాత్రం చెదిరిపోకుండా రెడీ అవుతుంది. చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడే గనుక మా ఛానల్ని చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.